మీరు ఎక్కువగా గ్రహాలను అమ్ముతారు సార్ అమ్మకం అదే అప్పుడు రాజయోగం కోసం రాజశేఖర రెడ్డి గారికి ఏదో పూజలు చేపించారంట అది నాకు తెలియదు కానీ ఆయన కూడా కొన్ని చేశాడు నన్ను ఢిల్లీలో అడిగారు రాజశేఖర రెడ్డిని గురించి ఈయన అసలు క్రిస్టియనా అడాప్టెడ్ క్రిస్టియనా అదే కన్వర్టెడ్ క్రిస్టియనా నాకు తెలియదు అండి ఆయన క్రిస్టియన్ మత మీటింగ్లు కట్టి పోతూ ఉంటాడు మరి వాళ్ళ నాయన క్రిస్టియనే కదా మరి ఆయనకు నాయన కొడుకే కదా అయినా క్రిస్టియనే అనుకోవాలి ఆ విధంగా నేను క్రిస్టియన్ అనుకుంటాను కానీ అసలు క్రిస్టియనా కాదా అని నాకు తెలియదు అని చెప్పాను నన్ను అడిగారు కానీ మీరు మీ సైడ్ ఏమి పూజలు కానీ నా సైడ్ పూజలు చేసుకుంటాను ఆయన ఆయనకి ఆయన సైడ్ నేను పూజ చేసినాతం తెప్పించుకున్నారని ఓకే ఎప్పుడు లేదు ఆయన జాతకం లేదు బట్ ఐ నో వాట్ హ్యాపీ అండ్ ఇతను నేను చెప్పాను రాజశేఖర్ చిన్నాడు అప్పుడు యాభయో యాభై ఏడు నీకు టైం ఉంది నువ్వు ఆగి తెలంగాణ వాడికి ముఖ్యమంత్రి ఇప్పిద్దాం రాష్ట్రం ఒకటిగా ఉంటుంది నువ్వు తర్వాత అవ్వు ఈ తర్వాత తెలంగాణకి ఇచ్చేస్తే ఈ డివిజన్ రాదు ఈ పని అవుతుందని నేను చెప్పా చెప్తే అతను ఈ ముసే నా కొడుకులు ఈ చీఫ్ మినిస్టర్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ సావకుండా ఇంకా మనం తిట్టాడు వేస్తున్నారని తీర్చాడు జయపాల్ పేరు పేరేది విజయభాస్కర్ రెడ్డిని నన్ను కలిపి సెంట్రల్ హాల్లో పార్లమెంట్ సెంట్రల్ హాల్లో తిట్టాడు కనుక ఏదో వాగుడు ఆగుతూ ఉంటాడు సార్ కోనే చెప్పిందా మంచి సలహా వినాల దాని మూలానే అతను ఎగిరిపోయాడు కదా అది ఈవెంట్స్ అనేది నాకు తెలుస్తుంది ఎట జరిగింది ఎందుకు జరిగింది అయినే సీక్రెట్స్ అనుకోండి ఇక ఒక మీ బాబు బాబు దగ్గరికి వస్తే ఇప్పుడు మనోహర్ గారు యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నారు జనసేన సో మరి మీకు అంటే సినిమా వాళ్ళంటే చిన్న చూపు ఉంది మరి ఆయన అక్కడ జాయినింగ్ అవ్వడం చిన్న చూపు ఏం కాదు ఏ చూపు లేదు నాకు వాళ్ళ గురించి తెలియదు నాకు వాళ్ళ గురించి ఏం తెలియదు నాకు ఓకే అదే ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి జనసేన పార్టీ అవసరం ఏమై ఉందని మీరు భావిస్తున్నారు ప్రజలు దే వాంటెడ్ చేంజ్ అండి అది బాగా కనపడతాయి నా దగ్గరికి వచ్చేవాళ్ళు వస్తుంటారు కదా అన్ని జిల్లాల నుంచి బాగా పాడు చేసేసారు రాష్ట్రాన్ని వై వాంట్ చేంజ్ అనేది బాగా ఫీలింగ్ ఉంది ఆ ఫీలింగ్ ఏ రూపేనా బయటకు వస్తుందో రేపు రిజల్ట్స్లో మనకు తెలియదు కనుక ఎవరి వాళ్ళు చేసుకుంటారు తప్పే అది అది నా భావం కానీ మీ అబ్బాయి పైన కొన్ని ఆ మధ్య ట్రోల్స్ వచ్చాయి అవి ఎవరో మమ్మల్ని గురించి తెలియనాడు మాట్లాడే మాటలు ఇప్పుడు యాజ్ ఎ స్పీకర్ ఈ ప్రూవ్డ్ ఈజ్ మెటల్ ఏమే ఈజ్ బెటర్ పాలిష్డ్ మ్యాన్ దాన్ మీ హే ఈజ్ అలా తప్పుడు పనులు ఇవి చేసేవాళ్ళం కాదు అయినా మా మీద అభండాలు వేసారు వేస్తూనే ఉంటారు మామూలు ఇవి నిజా నిజాలు బయటపడతాయి అవి తెలుస్తూ ఉంటాయి ప్రజలు ఎప్పుడు కూడా ఏంటంటే అట్లా అనడం ఏదో సహజం పని లేని వాళ్ళు వాళ్ళు కూర్చొని చాలలోనో లేకపోతే గట్ల మీదో ఏ కబుర్లు లేకపోతే నిద్ర పడ్డది వాళ్ళకి అన్నం ఒక్కటే చాలదు మనిషికి ఏమిటి కబుర్లు చెప్పుకోవాలా గాసిప్ లేనిదే నిద్ర పడ్డదు కొంతమందికి గాసిప్ కావాలా మనిషి మీకు సంజయ్ గాంధీ గారికి బాగా సత్యం చాలా సక్తం సంజయ్ గారికి నాకు సంజయ్ గాంధీ చాలా అభిమానించే మనిషి అందుకని కొంత ఆయనకి నేను ఇక్కడ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయనకి ఏం కావాలన్నా కొంత సహాయం చేయటం ఏదన్నా పరిమితులు ఆయన నేను కలిసి బాగా తిరిగేవాళ్ళం బీహార్లో ఎలక్షన్ క్యాంపెయిన్ చేసాం ఒరిస్సాలో క్యాంపెయిన్ చేసాం బాగా ప్రేమించేవాళ్ళు ఫైనల్గా ఇన్ని సంవత్సరాల మీ సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో మీరు తెలుసుకున్న నీటి ప్రజాసేవ చేయటం అనేది చాలా గొప్ప భావన ఇది మన వేదాల్లోనూ వాటిలో కూడా ఉంది అయితే దీన్ని ఈ ధనం అనేది మామూలు ప్రజలు ఓట్లు వేసేవాళ్ళు కూడా మరి ఆశించి దాని మీద ఎక్కువగా కాన్సంట్రేట్ చేసే రాజకీయాలు తప్పుదో కనబడ్డాయి దీన్ని సరిచేయటానికి ఇన్ని పార్టీలు ఈ ఉండటం ఒక కారణం ఇప్పుడు వెస్ట్రన్ వరల్డ్లోలాగా ఇతర దేశాల్లో లాగా టూ పార్టీ సిస్టమ్ వస్తే భారతదేశంలో బాగుంటుందని నా భావన ఇంకొకటి కూడా భావన ఉంది ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పార్టీ ప్రాంతీయ పార్టీ అనేది ఓన్లీ ప్రాంతానికే కేంద్రంతో సంబంధం లేదు పార్లమెంట్ సభ్యులకి ఈ ఈ ప్రాంతీయ పార్టీల నుంచి వచ్చేటప్పటికి ఈ బిల్లులు పాస్ అవ్వడానికి చాలా ఇబ్బందిగా ఉంది గవర్నమెంట్ రన్ చేయడం కష్టం ఇంతమందిని పెట్టుకునే ఏదో ఒక బ్రిటిష్ పార్లమెంట్ ఉన్నప్పుడు నిన్న మే బ్రెక్సిట్లో ఓడిపోయింది అయినా ఆమెను రిసీవ్ చే తీసేయలేకపోయేవాళ్ళు అట్లా ఒక సబ్జెక్టు మీద ఒక బిల్లు పాస్ చేసి ప్రజలకు ఉపయోగపడేదాన్ని చేద్దామనుకుంటానికి ఇన్ని పార్టీలుగా ఉండేటప్పుడు సాధ్యపట్ట కనుక అది బాగా ఉంటుంది ఒకసారి ప్రణబ్ ముఖర్జీ గారు కూడా అన్నాడు నాతో నేను కూర్చున్నాను పార్లమెంట్లో కనుక అది బాగా ఉంటుంది అక్కడ పార్లమెంట్ వరకు ఇక్కడ ప్రాంతీయ పార్టీ బట్ ఒక విధంగా ఈవెన్ పార్టీ ప్రాంతీయ పార్టీలు కూడా ఈ బాల్కనైజేషన్ కాడే ఇది ఒక సామ్రాజ్యం ఒక నైజాం ఇది ముఖ్యమంత్రి అంటే ఓ నైజాము ఓ ముప్పై కార్లు వెనకాల ముప్పై కార్ల ముందు ఏదో హాయ్ హే రాజు వెడలే అన్నట్టు ఇది ఈ విధంగా పెంచేసారు దీన్ని దీన్ని పెంచడానికి కారు కూడా మొంట మొండ పాపం చెన్నారెడ్డి గారు ఆయన వ్యాంప్ ఎక్కువ ఈ షోకులు ఎక్కువ సకార్లు నాలుగనగా పది మంది మన వెనకాల రావటం పది మంది ముందు ఆ విధంగా మరి మనం ఎక్కడిక డివిజన్ చేసుకుని ఇప్పుడు చూడండి ఆయన ఎంత చక్కగా చేస్తున్నాడు ఫైవ్ ల్యాక్స్ పెడుతున్నాడు ఇన్కమ్ ట్యాక్స్ పది పర్సెంట్ అందరికీ ఇస్తున్నాడు రిజర్వేషన్స్ దానికి కూడా విమర్శ ఇప్పుడు అదేదో ఆ ప్లేన్లు ఏదో కొందామని చెప్పాడు దాని పేరేంటి అది కాంగ్రెస్ ఉన్నప్పుడే నుంచే ప్రయత్నం చేశారు వాళ్ళు ఏంటంటే నూట ఇరవై ఏడు ప్లేన్లకు ఏదో శాంక్షన్ ఇచ్చారు అది ఇప్పుడు ఈయన ముప్పై ఐదోసార్లు మాకు మిగిలిన మా కంట్రీలో ప్రొడ్యూస్ చేయండి అని చెప్పని ఈ ప్రైవేట్ ఆయనకి ఇచ్చాడు ఈ ప్రైవేట్ ఆయనకి ఇవ్వటం అనే దగ్గర కొంత అనుమానం కారణం అంటే ఎందుకు ఆయనకి మందు ఉంది కదా మిలిటరీ ప్రొడ్యూస్ చేసేది బెంగళూరులో అంటారు నిజమే ఆయనకు లోడ్ ఎక్కువైపోయి వర్క్ తొందరగా నడవట్లేదు మనకు అనుకున్న లెక్కలు డిఫెన్స్కి అందించలేకపోతున్నారు అనేది ఒక అభియోగం కూడా ఉంది డిఫెన్స్ సెక్షన్స్ ఇప్పుడు ఆవిడలో ఫ్యాక్టరీ ఉంది ట్యాంకులు తయారు చేసేది ఆ ట్యాంకులు అది స్పీడ్గా అందించలేకపోతాయి అని అంటున్నారు ఇంకోటి కూడా పెట్టాలని కానీ అలాంటి సిచ్యువేషన్లో ఆయన మండి ఆయన మైండ్ పోసి అట్లా పోయి వాడికిస్తే పోలేదా ఒకటి ఒకటి తయారు చేస్తాడు కదా ప్రైవేట్లో కూడా ఆయన చెప్పాను అనుకున్నాడు ఎవరు అది ఆయన క్లియర్ చేయాలా ఆయన బయట పెట్టి క్లియర్ చేయాలా అది అవసరం ఉంది ఆ గాయలు ఉండకూడదు అట్లా ఎంతమంది మినిస్టర్లు చెప్పిన నమ్మరు ఆయనే చెప్పాలా కనుక అది ఒకటి చేయాలా బట్ అదర్వైజ్ బార్డర్స్ డిఫెన్స్ బార్డర్స్ ఎంత చక్కగా కంట్రోల్ చేస్తున్నాడు ఫారిన్ అఫేర్స్లో ప్రతి దేశం అంత ఇప్పుడు స్నేహం చేయాలని ప్రతి దేశం తిరుగుతున్నాడు అలాంటి మనిషిని మనం సపోర్ట్ చేయాలి కానీ డెనౌన్స్ చేయకూడదు అయితే ప్రజల ఇష్టం ఏం చేస్తారు వాళ్ళు ప్రజల ఇష్టం ప్రజావిష్టంగా నడిచే ఎన్నికలు ఇప్పుడు ఇక్కడ కూడా అంతే ఇక్కడ మార్పు కోరుకుంటున్నారు ఇక్కడ ఆంధ్రలో అయితే మరి ఆ మార్పు ఏ విధంగా తీసుకొస్తారో ఎలా వస్తారో తెలియదు మీరు అంటే మీరు ఆ థర్టీ వన్ డేస్కి సంబంధించిన పీరియడ్ ఆఫ్ టైంలో పాత బస్తీలో మత జరిగిన సందర్భంలో మీ మీకు ఆ పాత్ర ఉందని చెప్పి ట్యాబే అది కావాలని తగిలించారు నా పాత్ర ఏంటంటే మీనింగ్లెస్ మీనింగ్లెస్ స్టూపిడిటీ నేను అక్కడికి వెళ్ళి కనపడితే నాకు దండేస్తారు తర్వాత అవేసి దండేస్తారు తెలుసునా అంత ఇష్టంగా ఉంటారు వాళ్ళు అక్కడ పెట్టినప్పుడు కూడా వాళ్ళు నాకు ముందు దండేస్తారు తర్వాత వాళ్ళకేస్తారు అలాంటి పిచ్చి పనులు అయ్యి ఎప్పుడు నెవర్ అయ్యి ఇది రాజశేఖర రెడ్డి గారు జయించారు జనారెడ్డి గారికి ఎగినేస్తారు కానీ ఒక అభియోగం ఉంది అప్పుడు అట్లాంటిదే ఈ కూడా ఎందుకు ఆడే అక్కడ ఆడ ప్రాంతంలో మనం అసలు కాలు పెట్టగలవా అంటే నంది బస్సు జరిగింది కదా అవే అవే దైవసాక్షిగా అలాంటి పనులు నేను వెళ్ళి చూద్దామంటే నన్ను వద్దని చెప్పి దైవ సాక్షిగా ఉన్నాయి ఇంకొక పాయింట్ ఒకటి క్లియర్ చేయాలి మీకు ఒప్పుకుంటే ఎక్కిస్తుంది చిరణ్ ప్యాలెస్లో నేను డబ్బు తిన్నాను అని చెప్పని మీ వాడు బాగా రాశాడు అదేది కేబిఆర్ పార్క్ ఇప్పుడు కేబిఆర్ పార్క్ అప్పుడు చిరాన్ ప్యాలెస్ ఈ చిరాన్ ప్యాలెస్ ఎట్లా ఏమిటి జరిగిందండి దీని హిస్టరీ ఏంటంటే నాకు వాళ్ళే వచ్చి చెప్పారు ఆ ట్రస్టీ సొంత వచ్చి చెప్పారు పిటిషన్ ఇచ్చారు పిటిషన్ ఇచ్చిన తర్వాత ఏమిటి అసలు ఈ వ్యవహారం అని అడి ఇది రాజాగారి అదే బా నవాబు గారి తల్లి తల్లిగారు గుర్రస్వారీ చేసేదట ఈ మూడు వందల ఎకరం ఆమె కోసం పెట్టారు ఏం చేశారంటే బ్రహ్మాంధ్రెడ్డి గారి కొంచెం గుర్రాలంటే సరదా గుర్రాల క్లబ్బు అక్కడ మార్చుకుంటాము ఎక్కడికి మలక్పేట మలక్పేటలో ఉన్న ప్యాలెస్ ఆ మూడో నాలుగు వందల ఎకరాలు అది మీరు అది ఇచ్చేసి ఏంటి అంటే వాళ్ళు ఏమన్నారంటే మా అమ్మ స్వారి చేస్తుంది ఇది జూబ్లీ హిల్స్లోది మాకు ఇచ్చేయండి కిరణ్ ప్యాలెస్ అని అడిగి అందుకని వాళ్ళకి రాసేసాడు నా బ్రహ్మానడి చీఫ్ మినిస్టర్ అయితే వాళ్ళు ఏం చేశారు దిలీప్ కుమారు ఇంకా ఎవరో ముస్లిం పెద్దలంతా కలిసి ఒక ఆర్గనైజేషన్ ఉండాలి ఆర్గనైజేషన్ అంతా కలిసి ఇది ముస్లిం ప్రాపర్టీ కదా దీన్ని డెవలప్ చేసుకున్నాము పలాన్ దానికో దేనికో వాళ్ళు అడిగారు నన్ను అడగల ఢిల్లీలో ఇందిరాగాంధీని అడిగినట్టు ఉన్నారు వాళ్ళు అడిగితే నేను చీఫ్ మినిస్టర్ అయినాక వీళ్ళు పిటిషన్ ఇచ్చారు కదా ఈ పిటిషన్ ఏంటో చూడండి అని చీఫ్ సెక్రటరీకి ఇచ్చారు నాకు పోతేదారు గారు ఆమె పిఏ ఫోన్ చేశాడు ఫోన్ చేసి అది క్లియర్ చేయినా ఇంతకుముందు అంజయ్య గారు ఉన్నప్పుడు క్లియర్ చేయించడానికి కొంత ప్రయత్నం చేశారు వాళ్ళు కాదు ఇక్కడ మంత్రులు ఒక ఇద్దరు మంత్రులు దాన్ని ప్రయత్నం చేసి చేద్దాం అనుకునేటప్పుడు కల్లా ఆయన దిగిపోయాడు కనుక అది అప్పటిదాకా ఫైల్ అలాగే ఉందన్నమాట నేను వచ్చినప్పుడు నాకు పెట్టి చూడటం అక్కడ నుంచి ఆఫీస్ నుంచి నాకు ఫోన్ రావటం సాంబుపీచ్ నేను ఎంక్వైరీ చేసి ఇదంతా చూడబోయా చూసి నాకు సరైన మేమేమి క్యాబినెట్కి పెట్టలేదు ఆర్డర్స్ పాస్ చేయలేదు నేను ల్యాండ్ ఏదైనా ఇవ్వాలి అంటే క్యాబినెట్ పెట్టి పెట్టాలా నేను ఆర్డర్స్ పాస్ చేయాలండి నేను ఆర్డర్ పాస్ చేయాలన్నా కూడా క్యాబినెట్ పెట్టాలి ల్యాండ్ వ్యవహారం అవన్నీ ఏమీ జరగల ఇదంతా ఈ లెవెల్లోనే నడుస్తున్నాయి మూడు వందల కోట్లు తినేసాడు అమ్మేశాడు మూడు వందల ఎకరము అమ్మేశాడు అమ్మేశాడు ఇచ్చేసాడు తురకాళ్ళకి అని చెప్పే ఆలోచించి అది నవాబు గారిది అది నవాబు గారి తల్లిగారు అక్కడ స్వారీ చేస్తూ ఉండేది నవాబు గారి అక్కడ అక్కడ ప్యాలెస్ను స్థలం ఇస్తే అక్కడ గుర్రాలు పరిగెత్తున్నాయి కానీ ఇది ఆయనకి ఇచ్చిన దాన్ని వాళ్ళు ఏమంటారంటే మేము ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి మాకు డబ్బు లేదు ఇది అమ్ముకుంటాం ఇది అమ్మితే ఫిఫ్టీ పర్సెంట్ మీకు వస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ మాకు మాకు కేర్ ఫిఫ్టీ పర్సెంట్ పోతుంది కనుక మమ్మల్ని అమ్ముకొనివ్వండి పర్మిషన్ ఇవ్వండి అంటారు అని ఇక్కడ వీళ్ళు ఈ దీని మధ్యన మరి ఆమె మరి ఎందుకు చెప్పిందో మరి నాకు తెలియదు ఎందుకంటే అప్పుడు ఎలక్షన్ల కోసం డబ్బు కాస్త తీవమని చెప్పి అడుగుతూ ఉండేది కదా ఆమె అతను కూడా దిలీప్ కురమ ఏదైనా హెల్ప్ చేసాడో మరి మనకు తెలియదు మరి ఆ సందర్భంగా వాళ్ళు చెప్పినప్పుడు ఆ మాట ఏదైనా హెల్ప్ చేద్దామని ఆయన ఆమెకి ఇది అంతా ఏం తెలుసు తెలియదు కదా భాస్కర్ ఫోన్ చేయించు అది అది క్లియర్ చేయమను ఆ ఫైలు అని చెప్పి ఇవన్నీ దాచేందా కాదు నేను దాచాల్సిన అవసరం లేదు ఉన్న ఉన్నది వాస్తవం చెప్తున్నాను ఇదిపల్ల మేము పేపరు ఈనాడు పేపరు దాన్ని మూడు వందల కోట్లు అమ్ముకున్నాడు అని చెప్పాను మూడు వందల కోట్లు తినేసాడు అని చెప్పి ముప్పై రోజులు ముఖ్యమంత్రికి మూడు వందల కోట్లు మనకు దగిలిచ్చా అసలు అది అదే హండ్రెడ్ నిజమేంటి చెప్పమా రామారావు గారు అమెరికా వచ్చిన అక్కడ రజనీ అనే ఉన్నాడు బొంబాయి వాడు ఫ్రీ సెక్స్ ఏదో పెట్టాడు అక్కడ అమెరికాలో వాడు నేను పెద్ద ఆశీర్వాదం కడతాను మీ గండిపేట దగ్గర గండిపేట కాదు నేను మన నాగార్జు సాగర్ దగ్గర రెండు వేల ఎకరం ఉంది అక్కడ ఆంధ్ర సైడు అది ఇచ్చేసి నాకు రాసేసి వంద ఏళ్ళ లేజ్ అని చెప్పి ఆయన వచ్చి ఇస్తానని కూర్చున్నాడు నేను అబ్జెక్ట్ చేసి నేను అబ్జెక్ట్ చేస్తే లేదులే బ్రదర్ నేను ఏమో ఇచ్చా చెప్పి రాసి ఇచ్చేసాడు ఆయన రాహిస్ చేశాడు ఆయన అందుకే కదా కరప్ట్ ఉంది సుప్రీం బెంచ్ కోర్టు బెంచి కనుక ఎన్ని వాస్తవాలు తెలియకుండా ఏదేదో మాట్లాడటం ఈ పత్రిక ఏదో రావడం ప్రజలు ఏదో అనుకోవడం అంతేగాని ఒక్క దమ్మిడి ఎవరిది నేను తాకలేదు ఒక్క దమ్మిడి నేను ఎవరిది తీసుకోలేదు అందుకనే భగవద్గులో పెట్టాడు ఏదో పర్పస్ కోసం